నమస్కారం వెల్కమ్ టు వంటింటికి దారేది ఇప్పుడు మనం తెలుసుకుంటున్న రెసిపీ సూజీ బేసిన్ లడ్డు ఎంతో సాఫ్ట్గా మరెంతో టేస్టీగా చాలా చక్కగా ఉండే ఈ లడ్డు తయారీ విధానాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం కావలసిన పదార్థాలని తెలుసుకుందాం ఒక కప్పు బొంబే రవ్వ ఒక కప్పు శనగపిండి ఒక కప్పు పంచదార డ్రై ఫ్రూట్స్ మీకు ఇష్టమైనవి తీసుకోవచ్చు నెయ్యి 5 సర్వింగ్ స్పూన్లు యాలకుల పొడి 1/2 టేబుల్ స్పూన్ ముందుగా ఒక గిన్నెలో కప్పు బొంబాయి రవ్వ ఓ కప్పు శనగపిండిని కూడా వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులో 4 సర్వింగ్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి ఇలా నెయ్యిని వేసి కలుపుకోవటం వల్ల లడ్డు టెక్స్చర్ చాలా సాఫ్ట్గా వస్తుంది మనం వేసుకున్న నెయ్యి సరిపోయిందో లేదో ఎలా తెలుస్తుందంటే మనం దీన్ని కలుపుకున్న తర్వాత చేతితో ఇలా ముద్దగా చేసుకుంటే ముద్దగా అవ్వాలి ఒకవేళ ముద్దగా అవ్వకపోతే ఇంకొంత నెయ్యిని యాడ్ చేసుకోండి తరువాత కొద్ది కొద్దిగా నీళ్లను పోస్తూ గట్టి పిండి ముద్దలా తయారు చేసుకోండి ఈ స్వీట్కి పిండి ముద్ద గట్టిగానే ఉండాలి ఇలా గట్టిగా కలుపుకొని పక్కనుంచుకోండి స్టవ్ వెలిగించి ప్యాన్ని పెట్టుకోండి ప్యాన్లో 1 సర్వింగ్ స్పూను నెయ్యిని వేసుకోండి ఇందులో మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని బాగా రోస్ట్ చేసుకొని రోస్ట్ అయిన వాటిని దించేసుకొని ఒక ప్లేట్లోనికి తీసేసుకోండి స్టవ్ వెలిగించి అదే ప్యాన్ని పెట్టుకోండి ఇందులో 1 కప్పు పంచదారని వేయండి దీనిలో 1/2 కప్పు నీళ్లను పోసి పంచదారంతా కరిగిపోయే వరకు మరిగించుకోండి ఇలా పంచదారంతా కరిగి చేతితో తాకితే కొద్దిగా జిగురుగా ఉంటే సరిపోతుంది అలాంటప్పుడు స్టవ్ మీద నుంచి దింపి చల్లార్చుకోండి అదే స్టవ్పై కడాయిని ఉంచి డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పోసి వేడి చేసుకోండి నూనె కాగేలోగా ముందుగా తయారు చేసి పెట్టుకున్న పిండి ముద్దని చిన్న చిన్న ముద్దలుగా డివైడ్ చేసి ఒక ప్లేట్లో పెట్టేసుకోండి ఇలా చేసి పెట్టుకున్న పిండి ముద్దల్ని బాగా కాగుతున్న నూనెలో ఒక్కొక్కటిగా వేసి రెండు వైపులా తిప్పుతూ ఎర్రగా వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇలా బాగా ఫ్రై అయిన వాటిని జాలీతో తీసుకొని ప్లేట్లో పెట్టుకొని పక్కనుంచుకోండి ఇవి కొద్దిగా చల్లారిన తరువాత చిన్న చిన్న ముక్కలుగా తుంపి పక్కనుంచుకోండి ఇలా తుంపుకున్న ముక్కలన్నింటినీ ఒక మిక్సీ జార్లో వేసి మెత్తని పొడిలా మిక్సీ పట్టుకోండి చూడండి మనం పట్టుకున్న పొడి ఇలా ఉండాలి ఈ పొడినంతటిని ఒక బౌల్లోనికి తీసేసుకోండి అందులో 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి అలాగే వేపి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను కూడా వేసేసుకోండి ఒకసారి మిక్స్చర్ అంతటిని బాగా కలుపుకోండి ఇందులో ముందుగా చేసి పెట్టుకున్న పంచదార పాకాన్ని కొద్ది కొద్దిగా వేస్తూ చక్కగా ముద్దయ్యేలాగా కలుపుకోండి ఈ మిశ్రమాన్నంతా పంచదార పాకంతో బాగా కలుపుకున్న తర్వాత చేతికి నెయ్యిని రాసుకొని ఒకసారి బాగా కలుపుకొని మీకు నచ్చిన సైజులో లడ్డూల్ని చుట్టేసుకోవటమే ఇంతేనండి సూజీ బేసిన్ లడ్డు రెడీ అయిపోయింది చాలా టేస్టీగా చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఈ లడ్డూలు మీరు కూడా నేను చూపించిన విధంగా మీ ఇంట్లోనే ఇలా తయారు చేసి పెట్టండి స్వీట్ షాప్ కంటే కూడా చాలా టేస్టీగా ఉంటాయి అలాగే ఎంతో తక్కువ ధరలో మన ఇంట్లోనే మనమే చక్కగా ఈ లడ్డూల్ని తయారు చేసుకోవచ్చు